హలో ఎవ్రీవన్, ఈరోజు మార్నింగ్ మార్నింగే ఏంటి అంటే ఇది డ్రైయర్కి వచ్చామండి. మేము ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, బట్టలు అవి కొంచెం ఆరడం కష్టం అవుతుంది. సో ఇంకో చిన్న అప్డేట్ కూడా ఉంది, సో అది నేను మీకు నెక్స్ట్ చెప్తాను దాన్ని. సో దానికోసం మేము డ్రైయర్ కోసం వచ్చాము, బట్టలని ఇంకా డ్రై చేసేసుకుంటూ ఉన్నాను. చాలా ఈరోజు ఎర్లీగానే పని అది స్టార్ట్ చేసేసామండి, చాలా ఎక్కువ వర్క్ ఉంది. సో చాలా బిజీగా ఉన్నామన్నమాట ఈరోజు అయితే మాత్రం. ఇంకా వెంటనే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఇద్దరం, పుణ్య నేను కూడా. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఫోల్డింగ్ అది స్టార్ట్ చేసేసానండి. వెంటనే స్టార్ట్ చేసేస్తే బెటర్ కదా, మనకి వేడి మీద బట్టలు పెట్టామంటే చాలా బాగా వస్తాయి అని బట్టలు అవిను. సో వెల్కమ్ బ్యాక్ టు ప్రియ బ్లాగ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో ఏంటి స్పెషల్ అంటే, మీకు చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే, మేమైతే ఈ మంత్లో మేము ఇండియా వస్తూ ఉన్నామండి. నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఫ్రైడేనే మేము టికెట్స్ బుక్ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాము. కాకపోతే కొంచెం మాకు ఫ్లైట్స్ సౌత్ కొరియాకి అంత ఫ్రీక్వెంట్గా లేవు, కొన్ని కొన్ని ఏవో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మాకు టైమింగ్స్ కూడా చాలా వెయిటింగ్ టైం అది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే మాకు కొంచెం జర్నీ ప్రాబ్లం అవుతూ ఉంది. సో తక్కువ వెయిటింగ్ టైం ఉండే ఫ్లైట్ ఏదైనా చూసుకొని దానికి కూడా కంపెనీ వాళ్ళు టికెట్ బుక్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి మేము ఫ్రైడేకే అని అనుకుంటున్నాము, చూడాలి. ఈ ఫ్రైడే కాకపోతే నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళీ పోస్ట్పోన్ డేకే అయిపోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాం మేము. నేనైతే ప్యాకింగ్ అది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఈ రోజు అయితే మిషన్కి బట్టలు అవి తీసుకెళ్లి వేసేసాను, ట్రావెలింగ్ కావాల్సినవన్నీ. సో వాటిని తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టుకున్నా అంతేని. లగేజ్ అది ప్యాక్ చేయాలి, ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లేదే అనేది గ్యారంటీ నాకు వచ్చేస్తే నేను అప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు గాబరా పడిపోయి చేసే కన్నా. అండ్ పుణ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, స్కూల్కి వెళ్ళుంటే పని కొంచెం తొందరగా అయ్యి ఉన్నాము. పుణ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకంటే తనకు కూడా ఈ రోజు నుండే హాలిడేస్ ఇచ్చారు. ఇక్కడ మాకు కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, 600 అంట డైలీ. సో దానికోసం ఏంటి అంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేయమని చెప్పింది. సో పుణ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, కొంచెం టెన్షన్ అయితే నాకైతే తగ్గింది. తను స్కూల్కి వెళ్తే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఈ కేసెస్ పెరగడం వల్ల. ఇంకా ఇండియా ఎందుకు వస్తున్నాము ఏంటి అంటే, అమ్మ వాళ్ళ గృహప్రవేశం ఉంది, అండ్ మేము జనరల్గా ఇయర్లీ వన్స్ వస్తాము. మొన్న కరోనా వల్ల వచ్చాం కానీ లేదు అంటే ఇయర్లీ వన్స్ వస్తాము. ఇంకా గృహప్రవేశం వీడియోస్, షాపింగ్స్ అవన్నీ మీకు ఇంకా కంటిన్యూస్గా ఇండియాలో నేను వచ్చినాక ఇంకా కంటిన్యూస్గా వెంట వెంటనే వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నానండి నేను. సో ఈ గుడ్ న్యూస్ అయితే ఇదేని, చాలా షార్ట్ టైంలో మేము డెసిషన్ తీసుకున్నాము దీని గురించి అయితే. అందుకే ముందు మీకు ఎవరికి మేము చెప్పలేదన్నమాట, నేను అప్డేట్ కూడా ఏమి ఇవ్వలేదు. సో కొంచెం షార్ట్ టైంలోనే మేము డెసిషన్ తీసుకోవడం వల్ల ఇలా అయింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇండియా వచ్చేటప్పుడు నేను టాయ్స్ పిల్లలకి ఏమైనా తీసుకొస్తూ ఉంటానన్నమాట. మాకు మరిది వాళ్ళు ఉన్నారు కదా, చెప్పాను కదా మా హస్బెండ్కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని. సో థర్డ్ వన్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ సెకండ్ వన్కి బేబీ ఉంది, గర్ల్ ఉంది. సో తన కోసం నేను ఏమంటే ఎవ్రీ ఇయర్ ఏవో ఒక టాయ్స్ కానీ లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఐటమ్స్ మనకి ఇండియాలో అవైలబుల్ లేనివి ఏమైనా తీసుకొస్తూ ఉంటాను. ఈ ఇయర్ అయితే ఈ కిచెన్ సెట్ తీసుకున్నానండి. ఈ కిచెన్ సెట్ ప్రైజ్ వచ్చేసరికి అరౌండ్ 1500 ఎంతో అయ్యింది నాకు ఇక్కడ. అవే కాకుండా ఇంకా నేను డైసోలో వాటిల్లో కూడా కుక్కరు అండ్ మైక్రోవేవ్ అవన్నీ తీసుకున్నాను $3 అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే దీన్ని నేను ఓపెన్ చేయట్లేదు, జస్ట్ నేను మీకు అదే చెప్తూ ఉన్నాను. కాకపోతే చిన్నది బ్యాక్గ్రౌండ్లో బయట గ్రాస్ ఏదో కటింగ్ అవుతూ ఉన్నట్టుంది, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఆఫ్ చేసేసాను అక్కడ. స్పెషల్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి, అండ్ కిచెన్ సెట్ అలా వస్తుందన్నమాట. హైట్ కూడా మనకి సరిపోతుంది, తను ఇప్పుడు 2 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి తన హైట్కి ఇది సరిపోతుంది. పిల్లలు ఎక్కువ రోజులు దేంతో ఆర్డర్ కదా, సో అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నగానే తీసుకుంటాను ఆల్మోస్ట్. బట్ ఈ కిచెన్ సెట్ అయితే మాత్రం ఎంత పెద్దవాళ్ళం అయినా సరే గర్ల్స్ అనేది ఎక్కువసేపు ఆడతారు కదా కిచెన్ సెట్, సో దానికోసం నేను తీసుకున్నానమాట ఇది. టాయ్స్ కాకుండా ఇంకా చాలా తీసుకున్నానండి నేను ఈ మధ్యన, పార్సల్స్ వస్తూనే ఉన్నాయి. నేను యాక్చువల్లీ అన్నీ ఓపెన్ చేసేసాను, నేను మీకు జస్ట్ చూపిస్తాను అంతేని. నేను అన్నీ ఓపెన్ చేసేసానండి. ఇవి కూడా తీసుకున్నాము, శానిటైజింగ్ స్ప్రే ఇవి. అంటే బయట మేము టాయిలెట్స్ అవి యూజ్ చేస్తాం కదా, సో వాటిపైన ఇది స్ప్రే చేసి పునికి యూజ్ చేద్దామని చెప్పేసి శానిటైజింగ్ స్ప్రే తీసుకున్నాను. ఇలాంటివి 4 బాటిల్స్ తీసేసుకున్నాను నేను. అండ్ కాస్మెటిక్స్ కూడా కొన్ని నేను తీసుకున్నానండి, ఇండియా వెళ్తున్నాననే కాదు జనరల్గా ఆఫర్లో ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మిషా బ్రాండ్, ఇది మిషా బ్రాండ్ నుండి మస్కరా. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మస్కరా అనేది, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కూడా. చూస్తారు కదా దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, అంటే గర్లీ థింగ్ గానే అనిపిస్తుంది. అండ్ యూనికార్న్ టైప్, ఏమంటారు యూనికార్న్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, సో అన్ని కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంది. అండ్ ఇది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను.
ఇది వాటర్ ప్రూఫ్ నేను తీసుకున్నది వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను అండ్ పెట్టిన తర్వాత చూసారు కదా ఈ ఐకి డిఫరెన్స్ మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే నాకు కొంచెం చిన్న లైటింగ్ ప్రాబ్లం ఉంది నాకు మామూలుగా అయితే ఐలాషెస్ చాలా తక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా కొంచెం వాల్యూమ్ గా కనిపిస్తాయి అని చెప్పేసి నేను అడిగితే బ్యూటీ స్టోర్ లో నాకు ఇది సజెస్ట్ చేశారన్నమాట అండ్ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సో ఇది 500 అయ్యిందండి దీని కాస్ట్ వచ్చేసరికి 500 అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నిస్ఫ్రీ నుండి సన్ స్క్రీన్ లోషన్ దీని గురించి ఒక రివ్యూ కూడా నేను మీకు త్వరలో చేస్తాను నేను ఒక 3 మంత్స్ నుండి యూస్ చేస్తున్నాను ఈ సన్ స్క్రీన్ అనేది చాలా అంటే చాలా బాగుంది మేబీ మీకు ఇండియాలో అవైలబుల్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు గానీ అవైలబుల్ ఉంటే మాత్రం మీకు తప్పకుండా లింక్ ఇస్తాను నేను నైకా మింత్రా వాటిలో ఎక్కడ నాకు దొరికినా సరే నేను మీకు తప్పకుండా లింక్ ఇస్తానండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇది కూడా మిషాలోనే ఐ లైనర్ తీసుకున్నాను నేను ఎక్కువగా నేను ఐ లైనర్ వేసుకోనండి మస్కరా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఐ లైనర్ యూస్ చేస్తాను ఇది ఏంటి అంటే పెన్సిల్ టైప్లో ఉంటుంది కదా సో ఆ టైప్లో తీసేసుకున్నాను పెట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది బిగినర్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి పెన్సిల్ టైప్సే యూజ్ చేయాలి సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది చిన్న స్పాంజ్ లా వచ్చిందండి చిన్న స్పాంజ్ టైప్లో వచ్చింది జస్ట్ మనకి ఐలైనర్ ఏమైనా రాంగ్గా పెడితే దాన్ని ఎట్లా అంటే చాలా వదిలేస్తూ ఉంది దీనికి లిక్విడ్ లేదు ఏం లేదు చాలా డ్రైగా ఉంది సో ఇదైతే ఇలా ఉందన్నమాట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే మామూలుగా అయితే నేను ఐలైనర్ అంత ప్రాపర్గా పెట్టుకోలేను కొంచెం ఇలా పైన కింద అయిపోయేటప్పుడు అరేంజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మిషానే ఈ రెండు సెట్ యాక్చువల్లీ ఇలా ఉంటాయి ఈ రెండును వాటర్ ప్రూఫ్ కాబట్టి ఈ రెండు ఒకే కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది బాడీ అదిను అండ్ నేను ఒక లిప్స్టిక్ కూడా తీసుకున్నాను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను లానా ఆర్ లూనా దీని బ్రాండ్ ఐ మీన్ ప్రొనౌన్సియేషన్ నాకు ప్రాపర్గా తెలీదు బట్ షేడ్ అయితే మాత్రం న్యూడ్ షేడ్ తీసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది నేను మీకు చూపిస్తాను ఈ షేడ్ ఎలాంటి షేడ్ అనేది చూసారు కదా ఈ షేడ్లో తీసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది మనలా నాలాగా ఎవరైతే ఫెయిర్గా ఉన్న వాళ్ళకి డార్క్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడరో వాళ్ళు ఇలాంటి న్యూడ్ షేడ్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే డార్క్ షేడ్స్ ఎక్కువగా నచ్చనండి ఎప్పుడు యూస్ చేస్తాను కదా పింక్ కలర్ లేదంటే లిప్ గ్లాసెస్ ఎక్కువ యూస్ చేస్తాను సో లేదంటే నివ్యా లిప్ కేర్ ఉంటుంది కదా సో స్ట్రాబెర్రీ పొమోగ్రనట్ ఆ టైప్లో యూస్ చేస్తాను తప్ప నేనైతే డార్క్ కలర్స్ ఎప్పుడు యూస్ చేయను బట్ ఈ షేడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను లిప్స్కి వేసుకున్నప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఇది ఎలా ఉందంటే మ్యాగ్నెట్ ఇది సో మనం పెట్టి ఇలా ప్రెస్ చేయక్కర్లేదు అండ్ క్యాప్ కూడా క్లోజ్ అవ్వట్లేదు చూసారా టర్న్ అవుతూ ఉంది సో ఇది మ్యాగ్నెట్ ఇది నేను జస్ట్ ఇలా పెడితే చాలు స్టిక్ అయిపోతూ ఉంది స్టిక్ అయిపోతూ ఉంది సో ఇది ఆ బ్రాండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇది 400 ఎంతో పడిందండి నాకు ఆఫర్స్లో వచ్చాయి ఇవి కూడా ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి ఆఫర్స్లో వచ్చాయి కాబట్టి చాలా బాగా వచ్చింది నాకు దీని ప్రైస్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐబ్రో పెన్సిల్ ఇది నేను ఇన్నిస్ఫ్రీ నుండి తీసుకున్నాను దీని షేడ్ కూడా బ్లాక్ తీసుకున్నాను నేను చూసారు కదా ఇలా ఉంటుంది జస్ట్ మన లైట్గా అప్లై చేసేసుకుంటే స్టార్టింగ్ లైట్గా ఇలా అప్లై చేసేసి తర్వాత డార్క్గా అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఐబ్రోస్ బట్ నాకైతే మాత్రం ఐబ్రోస్ ప్రాపర్గానే ఉంటాయి అంటే అంత పల్చగా ఏమనిపించో నాకు బట్ ఫిల్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి ఎవరికైనా సరే మరీ థిక్గా ఉండే వాళ్ళకి కాకుండా ఇలా యావరేజ్గా ఉండే వాళ్ళు కూడా దీన్ని యూస్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా మిషా నుండే తీసుకున్నాను డూ యూ డేర్ అని చెప్పేసి లిప్ టింట్ గ్లిట్టర్ బార్స్ అండి ఇవి ఇది కూడా చాలా బాగా అనిపించింది అంటే నాకు కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అందుకని చెప్పి తీసేసుకున్నాను నేను కొంచెం డార్క్గా ఉంది ఇలా ఉంది ఈ గ్లిట్టర్ అవుటర్ లుక్ అనేది చాలా షైనీగా అండ్ కొంచెం రిచ్గా కూడా కనిపిస్తూ ఉంది అండ్ లోపల కూడా కలర్ కొంచెం ఈ కలర్లోనే అనిపిస్తుంది కొంచెం మనం మెరూన్ కలర్ సారీస్ కానీ పట్టు సారీస్ అలాంటివి వేసుకుంటాం కదా అలాంటప్పుడు దీన్ని యూస్ చేసామంటే బాగా అనిపిస్తుంది అండ్ దీని కలర్ షేడ్ కూడా నేను మీకు చూపిస్తాను ఇందాక చూపించింది ఇప్పుడుది ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గరగానే అనిపిస్తాయి బట్ ఇదైతే కొంచెం డార్క్ అండ్ గ్లిట్టర్ షైనీ ఉంటుందన్నమాట గ్లిట్టర్ది ఇది నైట్ పార్టీస్ అవి ఉంటాయి కదా అలాంటప్పుడు వేసుకోవడానికి ఈవెంట్స్ ఏమైనా ఉండేటప్పుడు వేసుకోవడానికి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది గ్లిట్టర్ బ్యాంగ్ మిషా అండి బ్రాండ్ అనేది ఇది మిషా బ్రాండ్ మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను కామెంట్స్లో పిన్ చేయండి నేను అప్పుడు మీకు లింక్స్ ఏమైనా నాకు అవైలబుల్లో ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను
తో కాకుండా నేను ఇండియా ట్రిప్ కి చాలా అంటే చాలా తీసుకున్నాను ఇదిగోండి షీట్ మాస్క్స్ తీసేసుకున్నాను ఇవి ఇండియాలో కూడా ఉంటాయి బట్ మాకు ట్రావెలింగ్ కోసం నేను తీసేసుకున్నాను కొన్ని ఇవి మావి అన్ని ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయండి ఇందులోన ఇంకా నేను మీకు చూపిస్తాను మాస్క్స్ చూశారు కదా ఇవి కూడా నేను ఇండియాకి తీసుకెళ్తున్నాను అక్కడ మనకి అవైలబుల్ లో ఉంటాయో లేదో అల్లి డౌట్ ఎందుకు అని చెప్పి KF 94 మాస్క్స్ ఉంటాయి కదా మాస్క్స్ ఉంటాయి కదా సారీ అవి తీసుకెళ్తున్నానండి ఇంతేనండి ఈ వీడియో ఇదైతే కొంచెం చాలా చిన్నది జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై